హాయ్ వివర్స్ వెల్కమ్ టు ఆదాన్ స్పోర్ట్స్ నేను మీ హోస్ట్ రెడ్డి సో చాలా మంది ఏం ఈ టైం గ్యాప్ వచ్చింది వీడియోస్ వేయట్లేదని ఏం లేదండి చిన్న ఒక ఎర్రర్ అయింది దానివల్ల యూట్యూబ్లో మేము వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాము సో మళ్ళీ కమ్బ్యాక్ వచ్చేసాము మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాము అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్ ఫర్ సో లాంగ్ టైమ్ అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే మేము ఆదానిలో కొత్తగా ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే ఎవరైనా వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఒక ఫోన్ నెంబర్ పెడతాను ఆ ఫోన్ నెంబర్కి లైక్ మీ పోర్ట్ఫోలియో డీటెయిల్స్ కానీ మీ వర్క్ డీటెయిల్స్ కానీ ఏమన్నా ఉన్నా అక్కడ షేర్ చేయండి సో దాని ద్వారా మా టీం వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవుతారు అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు ఏమైనా అడగాలనుకుంటున్నా ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది సో మీరు నాకు ఏమైనా చెప్పాలనుకుంటున్నా వెదర్ అంటే మీరు అమ్మాయి కానివ్వండి అబ్బాయి కానివ్వండి లేకుంటే పెద్దవాళ్ళన్నా కానివ్వండి వయసులో మీరు ఇన్ఫ్లయన్స్ వీడియోస్ చేయడానికి హ్యాపీగా మీరు విజిట్ చేయచ్చు బట్ థింగ్ ఏంటంటే పోర్ట్ఫోలియో లాంటి డీటెయిల్స్ అన్ని మాకు కింద ఉన్న నెంబర్కి పంపించేసేయండి సో దాని ద్వారా మేము మిమ్మల్ని అప్రోచ్ అవుతాం సో సెకండ్ టీ ట్వంటీ ఇంగ్లాండ్ వర్సెస్ శ్రీలంక ఈ రెండు టీమ్స్ అయితే చాలా టైట్ గా ఫైట్ చేస్తున్నాయి మరి రెండు టీమ్స్ లో సెకండ్ టీ ట్వంటీలో లో గెలవబోయే టీమ్ ఏంటి అన్ని ఇప్పుడు అనాలిసిస్ చూద్దాం సో ఫస్ట్ మనకు అందరికీ తెలిసిందే మ్యాచ్ వచ్చేసి కార్డిఫ్లో జరుగుతుంది అండ్ ఇక్కడ వెదర్ కండిషన్స్ కూడా బాగానే ఉన్నాయి అండ్ మెజారిటీ ఛాన్స్ ఏంటంటే ఎక్కువగా చేసింగ్ టీమ్ ఎక్కువగా విన్ అవుతుంది అండ్ ఈ పిచ్ లో ఇంకొక పెద్ద డ్రాబ్యాక్ ఏంటంటే అంత లో స్కోరింగ్ గేమ్స్ సో మాక్సిమం శ్రీలంక టీం కూడా అటు గా ఉంది కాబట్టి లో స్కోరింగ్ గేమ్స్ లో గెలిచే ఛాన్సెస్ శ్రీలంక కూడా ఎక్కువనే కనిపిస్తున్నాయి సో ఇక లేట్ చేయకుండా ఫస్ట్ ఇంగ్లాండ్ టీమ్ ప్లేయింగ్ లెవెన్ ఎవరో టీం ఎలా ఉంది టీమ్లు ఏమైనా చేంజెస్ జరిగాయా అన్ని ఇప్పుడు చూస్తాం సో ఇంగ్లాండ్ టీమ్ బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే ఓపెనర్స్గా గా రాయ్ మరియు బట్లర్ రాయ్ చాలా అద్భుతమైన బ్యాట్స్మెన్ ఎందుకంటే పవర్ ప్లేని బాగా యూటిలైజ్ చేసుకుంటాడు అండ్ ఎక్కువగా స్టాండర్డ్ తీసుకొని చాలా మంచి పార్టనర్షిప్ ని రూల్ చేయగలుగుతాడు ఇక తర్వాత వచ్చే బట్లర్ బట్లర్ కూడా బాగా హిట్టింగ్ చేస్తాడు సో వీళ్ళిద్దరు కనుక ఫస్ట్ సిక్స్ ఓవర్స్ బాగా డామినేట్ చేస్తే మాత్రం ఈజీగా టీమ్ కి చాలా పెద్ద స్కోర్ అయితే తీసుకురాగలరు ఇక తర్వాత వన్ డౌన్ లో వచ్చేది డేవిడ్ మలన్ మీరు ఒకటి గమనిస్తే ఓపెనింగ్ పరంగా ఇద్దరు రైట్ హ్యాండ్ బ్యాట్స్మెన్స్ ఇక వన్ డౌన్ లో వచ్చేది లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్ సో హిట్టింగ్ పరంగా ఇతనికి చాలా ఛాన్సెస్ కనిపిస్తాయి ఎందుకంటే రైట్ మరియు లెఫ్ట్ కాంబినేషన్ ఇది బాగా వర్కౌట్ అవుతుంది టీ ట్వంటీస్ లో ఇక తర్వాత బెయిర్స్టో గురించి కూడా మనకు తెలిసిందే సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో చాలా అద్భుతంగా ఆడాడు సో ఇలాంటి ప్లేయర్ ఉండడం వీళ్ళకి చాలా బెనిఫిట్ ఈ తర్వాత ఇయాన్ మోర్గాన్ ఇంగ్లాండ్ కెప్టెన్ కూడా సో మోర్గాన్ ఇంకా ఫామ్ లో ఉన్నాడా అనేది తెలియట్లేదు బట్ హోమ్ గ్రౌండ్స్ కదా మోర్గాన్ కి చాలా అడ్వాంటేజ్ ఉంటుంది బాగా హిట్టింగ్ చేయడానికి ఇక తర్వాత మోయిన్ అలీ మోయిన్ అలీ గురించి మనందరికి తెలిసిందే చాలా అద్భుతంగా ఆడుతున్నాడు చాలా మంచి ఫామ్లో కూడా ఉన్నాడు సో ఇంగ్లాండ్ టీంలో ద బెస్ట్ ఆల్రౌండర్స్ అంటే శామ్ కురాన్ మరియు మోయిన్ అలీ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత శామ్ కురాన్ శామ్ కురాన్ కూడా బ్యాటింగ్ వైజ్ చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్కువగా అంటే లైక్ బ్యాటింగ్ డెత్ లో చాలా అద్భుతంగా హిట్టింగ్ చేసే కేపబిలిటీ తన దగ్గర ఉంది అండ్ మోర్ ఎవర్ ఇతను బ్యాటింగ్ వైజ్ కాకుండా బౌలింగ్ వైజ్ కూడా చాలా బాగా బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ ఫేస్ బౌలింగ్ అటాకింగ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత క్రిస్ జోర్డాన్ క్రిస్ జోర్డాన్ కూడా ఇంగ్లాండ్కి చాలా మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి అండ్ ఎక్కువగా డెత్ ఓవర్స్ లో చేసే క్యాపబిలిటీ కూడా ఉంది టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినా మిడిల్ ఆర్డర్ ఫెయిల్ అయినా సరే డెత్ ఓవర్స్ లో అద్భుతంగా బ్యాటింగ్ చేసే ప్లేయర్స్ ఇంగ్లాండ్ టీమ్ లో చాలా మంది ఉన్నారు ఇక తర్వాత క్రిస్ వోక్స్ క్రిస్ వాక్స్ కూడా బ్యాటింగ్ వైస్ చాలా స్ట్రాంగ్ అండ్ ఎక్కువగా అంటే లైక్ ప్రెజర్ తీసుకుంటాడు బాగా బ్యాటింగ్ చేయగలుగుతాడు అండ్ బౌలింగ్ కూడా చాలా అద్భుతంగా బౌలింగ్ చేయగలుగుతాడు ముఖ్యంగా ఇతను ఒక ఫేస్ బౌలర్ అని కూడా చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫస్ట్ సిక్స్ ఓవర్స్ చాలా మంచి ఇంపాక్ట్ చూపిస్తుంది టీ ట్వంటీస్లో అంటే మెజారిటీ ఆఫ్ ది రిజల్ట్ అనేది ఫస్ట్ సిక్స్ ఓవర్స్ అనే బేస్ అయి ఉంటుంది అలాంటి టైంలో క్రిస్ వక్స్ లాంటి బౌలర్ చాలా అద్భుతంగా యూటిలైజ్ చేసుకొని బాగా బౌలింగ్ చేయగలుగుతున్నారు లైన్ అండ్ లెంత్ వైస్ ఇక తర్వాత రషీద్ రషీద్ ఈ టీంకి లెగ్ స్పిన్నర్ అండ్ బౌలింగ్ వేస్ చాలా స్ట్రాంగ్ అని చెప్పుకోవచ్చు అండ్ టీ ట్వంటీస్లో లో లెగ్ స్పిన్నర్స్ ఇంపాక్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది ఇక తర్వాత మార్క్ వుడ్ మార్క్ కూడా బౌలింగ్ చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎక్కువగా పవర్ ప్లే లో వికెట్ తీసే ఉంది అండ్ మరి ముఖ్యంగా ఇవన్నీ ఇంటర్నేషనల్ పిచ్చర్స్ కాబట్టి మాక్సిమం బౌన్సర్స్ అండ్ ఫేస్ కూడా చాలా అద్భుతంగా వేయగల బౌలర్ ఇతను సో మొత్తంగా మనం ఇంగ్లాండ్ ప్లేయింగ్ లో ఒకసారి చూసుకుంటే రాయ్ బట్లర్ డేవిడ్ మలన్ బెయిర్స్టో ఇయాన్ మోర్గాన్ మోయిన్ అలీ శామ్ కురాన్ క్రిస్ వోక్స్ క్రిస్ జోర్డాన్ అదిల్ రషీద్ మార్క్ వుడ్ సో లెవెన్ ప్లేయర్స్ అయితే చాలా స్టాండర్డ్ గా ఉన్నారు అండ్ పక్కా అంటే ఈ టీమ్ లో ఫాస్ట్ బోలర్స్ ఉన్నారు ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు అండ్ స్పిన్ వైజ్ కూడా కూడా చాలా అద్భుతంగా అని అదిల్ రషీద్ సో రైట్ లెఫ్ట్ కాంబినేషన్ స్పిన్ కాబట్టి ఇంకా మంచి ఇంపాక్ట్ చూస్తారు సో క్లియర్ కట్ గా మనకి ఇంగ్లాండ్ టీమ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫిట్ గా కనిపిస్తుంది ఒకవేళ ఇంగ్లాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే మాత్రం ఓపెనింగ్ చాలా బాగా వస్తే ఈజీగా వన్ ఎయిటీ రన్స్ అయితే కొట్టగలరు ఒకవేళ అటు ఇటుగా వికెట్స్ పడితే మాత్రం వన్ ఫిఫ్టీ టు వన్ సెవెంటీ రన్స్ మధ్యలో అయితే ఇంగ్లాండ్ ఈజీగా బ్యాటింగ్ చేయగలుగుతుంది సో మరి లేట్ చేయకుండా శ్రీలంక టీం ఎలా ఉంది ప్లేయింగ్ లెవెన్ గెలవడానికి శ్రీలంక దగ్గర ఎంత వరకు ఛాన్స్ ఉందో అన్ని ఇప్పుడు ఈ తెలుసుకుందాం ఇక శ్రీలంక బ్యాటింగ్ ఆర్డర్ కూడా మనం చూసుకుంటే కుషాల్ పెరేరా మరియు ధనుష్క గుణతిలక వీళ్ళిద్దరైతే బ్యాటింగ్ పరంగా చాలా బెనిఫిట్ కానీ ఏంటంటే శ్రీలంకకి చాలా మంచి ఓపెనింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ కుషాల్ పెరేరా ఈ టీమ్ కి కెప్టెన్ మరియు వికెట్ కీపర్ సో ఇతనికి చాలా ప్రెజర్ ఉంటుంది అంటే బ్యాటింగ్ వైజ్ ప్రెజర్ ఉంటుంది ఫీల్డింగ్ వైజ్ చాలా ప్రెజర్ ఉంటుంది సో ఇవన్నీ హ్యాండిల్ చేస్తే ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలి కాబట్టి ఆపోజిట్ వచ్చే బ్యాట్స్మెన్ కూడా కొంచెం సపోర్ట్ ఇవ్వగలిగితే ఫ్రీగా బ్యాటింగ్ చేయగలుగుతాడు ఇక తర్వాత వన్ డౌన్ వచ్చే ప్లేయర్ కుషాల్ మెండీస్ కుషాల్ మెండీస్ కూడా చాలా హార్డ్ హిట్టర్ అండ్ వన్ డౌన్ లో చాలా అద్భుతంగా ఆడే కేబిలిటీ దగ్గర ఉంది ఇక తర్వాత నిశాంక నిశాంక కూడా బ్యాటింగ్స్ చాలా బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు కానీ ఏంటంటే ఇంటర్నేషనల్ కెరియర్ ఈ మధ్యనే స్టార్ట్ అయింది కాబట్టి స్టాండర్డ్స్ వైస్ అంటే ఒక థర్టీ రన్స్ అన్న స్కోర్ చేయగలిగితే బాగుంటుంది ఇక తర్వాత డి సిల్వా డి సిల్వా కూడా బ్యాటింగ్ వైస్ కొంచెం బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు అండ్ మెయిన్ గా డి సిల్వా ఈ టీమ్ కి మంచి ఆల్రౌండర్ బౌలింగ్ పరంగా స్పిన్ వేయగలుగుతాడు అండ్ బ్యాటింగ్ పరంగా కూడా బాగా హిట్టింగ్ చేయగలుగుతాడు సో ఇలాంటి ప్లేయర్స్ ఏంటంటే మెయిన్ గా పార్ట్నర్షిప్ రీబిల్ చేయాలంటే టాప్ ఆర్డర్ ఫెయిల్ అయినప్పుడు వీళ్ళ మీద ప్రెజర్ ఉంటుంది టాప్ ఆర్డర్ లైక్ ఎట్లా అంటే థర్టీ రన్స్ కి శ్రీలంక టీమ్ ఫోర్ వికెట్స్ కోల్పోతే అలాంటి టైంలో డి సిల్వా లాంటి బ్యాట్స్మెన్స్ ఒక మంచి పార్ట్నర్షిప్ ఇవ్వగలిగితే మంచి స్కోర్ వస్తుంది ఇక ఫెరాండో ఫెరాండో కూడా శ్రీలంక టీమ్ లో కొత్తగా వచ్చాడు అండ్ తన రైట్ హ్యాండ్ బ్యాట్స్ బ్యాటింగ్ వేజ్ ఇంకా స్టాండర్డ్స్ తగ్గిపోయాయి కొంచెం బాగా ఆడితే బాగుంటుంది ఇక తర్వాత హసరంగ హసరంగా కూడా ఈ టీంకి మంచి ఆల్రౌండర్ అని చెప్పుకోవాలి ప్రజెంట్ శ్రీలంక టీంలో కుషాల్ మెండీస్ హసరంగ వీళ్ళిద్దరైతే చాలా అద్భుతంగా ఉన్నారు సో మెజార్టీ అంటే గేమ్ ప్లే మొత్తంలో కుషాల్ పెరేరా హసరంగ వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ మీదనే శ్రీలంక విక్టరీ అనేది సిక్స్టీ పర్సెంట్ డిపెండ్ అయి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక తర్వాత ఇస్రానా ఉదాన ఇస్రా ఉదానా గురించి మనకు తెలిసిందే ఆల్రెడీ ఐపీఎల్ ఆడాడు లెఫ్ట్ ఆమ్ ఫేస్ బౌలింగ్ అండ్ బ్యాటింగ్ వైజ్ కూడా హిట్టింగ్ చేయగలుగుతాడు అండ్ డెత్వర్స్ లో చాలా అద్భుతంగా బ్యాటింగ్ చేయగలుగుతాడు కాబట్టి ఇలాంటి ప్లేయర్ ఉండడం శ్రీలంకకి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు ఇక తర్వాత తర్వాత అఖిల ధనుంజయ అఖిల ధనుంజయ ఆఫ్ స్పిన్నర్ ఆల్రెడీ పులాడు ఆరు బాల్ ఆరు సిక్స్లు కొట్టడంతో కొంచెం ప్యానిక్ అయ్యాడు కానీ సో ఇంటర్నేషనల్ పిచ్చెస్ కదా మళ్ళీ కంబ్యాక్ ఇచ్చి ప్రూవ్ చేసుకోవాలి సో చూద్దాం అఖిల ధనుంజయ స్పిన్ ఎలా తిరుగుతుందో ఇక తర్వాత చిమీరా చమీరా కూడా బ్యాటింగ్ వైజ్ ఓకే కానీ అంత పెద్ద హిట్టర్ అయితే కాదు బౌలింగ్ వైజ్ అయితే బాబే బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ రైట్ ఆమ్ ఫాస్ట్ బౌలర్ ఇక చివరిగా గా ప్రదీప్ నువాన్ ప్రదీప్ కూడా బౌలింగ్ వైజ్ బాగా బౌలింగ్ చేయగలుగుతాడు అండ్ మెయిన్ గా శ్రీలంక రిజల్ట్ అనేది ఎక్కడ బేస్ అయి ఉంటుందంటే ఫస్ట్ టెన్ లో అట్లీస్ట్ ఇంగ్లాండ్ ప్లేయర్స్ విత్ త్రీ టు ఫోర్ వికెట్స్ తీగలిగితే మ్యాచ్ శ్రీలంక వైపు వచ్చిస్తుంది లేదంటే మాత్రం శ్రీలంక చాలా ఎఫర్ట్స్ పెట్టాలి లేకుంటే శ్రీలంక టీంలో ఎవరో ఒకరు అద్భుతం చేసి చాలా అద్భుతమైన బ్యాటింగ్ ఆడాల్సిందే సో మొత్తంగా శ్రీలంక టీంలో ముగ్గురు ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు ముగ్గురు స్పిన్నర్స్ ఉన్నారు సో యావరేజ్ గా టూ టీమ్స్ అయితే బాగానే ఉన్నాయి కానీ ఇంగ్లాండ్ మాత్రం సూపర్ డూపర్ గా ఉంది టీంలో మాత్రం అంటే ఇలాంటి ప్లేయర్ లేరే అని కోరుకోకుండా ప్రతి ఒక్క ప్లేయర్ ఉన్నారు ఇంగ్లాండ్ టీంలో అండ్ శ్రీలంక టీంలో లో ప్లేయర్స్ ఉన్నారు కానీ పర్ఫార్మెన్స్ ఎలా చేస్తారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ సో నా అనాలసిస్ ప్రకారం ఇది శ్రీలంక వర్సెస్ ఇంగ్లాండ్ ఇంగ్లాండ్ గెలిచే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయని నేను అనుకుంటున్నాను సో మీరు కూడా ఏ టీం గెలుస్తూ అనుకుంటున్నారు మీ ఫేవరెట్ టీం ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా మెన్షన్ చేయండి ఎక్కువ కమెంట్స్ ఏ టీం వస్తాయో ఆ టీమే గెలుస్తుంది అండ్ ఈ విడ లింక్ డిస్క్రిప్షన్ లో నా ఇన్స్టాగ్రామ్ ఐడి నేను మెన్షన్ చేస్తాను సో క్రికెట్ అప్డేట్స్ పరంగా విన్ ప్రిడిక్షన్ పరంగా మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా అడగాలనుకుంటున్నా నాకు ఏమైనా సజెషన్ కూడా ఇవ్వాలనుకుంటున్నా మీరు నాకు ఇన్స్టాగ్రామ్ లో పర్సనల్ మెసేజ్ చేసి అండ్ ఈ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో మా టెలిగ్రామ్ గ్రూప్ లింక్ నేను పేస్ట్ చేస్తాను సో ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలనుకుంటే ఈజీగా లింక్ ద్వారా జాయిన్ అయిపోండి